అనేటువంటి పరిపాలన ఈ రాష్ట్రం కొనసాగిస్తూ ఉంది. ఇవాళ ఆంధ్రుల రాజధానిగా అమరావతి, ఈ అమరావతి అనేది ఆ గ్రామాల పార్టీ వ్యవహారం కాదు, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల వ్యవహారం కాదు, మన ప్రాంతం, మన రాష్ట్రం, మన జిల్లా అందరికీ సంబంధించినటువంటి రాజధానిని ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరి పూర్తిగా అభివృద్ధి పథకాలు నడిస్తే ఈరోజు 8 నెలలుగా ఎక్కడికక్కడ పగలగొడతాలు, చెడగొడతాలు, రద్దులు ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా తన అసమర్థత వైఫల్యాన్ని ప్రదర్శించుకుంది. ఈరోజు ఒక రాజధాని కట్టలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కడతానంట. ఒక రాజధాని ఏడవలేని నువ్వు 3 రాజధానులు ఏం కడతావు? ప్రజలు అడుగుతూ ఉన్నారు ఇవాళ. అంతేకాదు, ఈరోజు సంక్షేమ పథకాలు, తెలుగుదేశం పార్టీ హయాంలో 200 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని 2000 రూపాయలు అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చాం. ఇవాళ 2000 పింఛన్ 3000 రూపాయలు చేస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న 2000 పింఛన్లు కూడా రద్దు చేస్తూ ఉన్నారు. గతంలో ఈ నియోజకవర్గంలో 60,000 మందికి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశాం. ఈరోజు దాదాపు 20,000 రేషన్ కార్డుల్ని ఇన్ఎలిజిబుల్ అని, అర్హత లేని వారిగా పక్కన పెట్టారంటే ఏ విధంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి దెబ్బ పేదవాడికి తగిలింది, చిరు వ్యాపారికి తగిలింది, సర్వనాశనం అయిపోయింది ఈ రాష్ట్రం. అటు అభివృద్ధి లేదు, ఇటు సంక్షేమం లేదు. అంతేకాదు, గతంలో 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టేవాడు, దాన్ని రద్దు చేశారు. ఏ పేదవాడైనా చనిపోతే 2 లక్షల రూపాయలు చంద్రన్న బీమా ద్వారా ఇచ్చేవాడు, దాన్ని రద్దు చేశారు. ఏ పేదవాడి ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 1 లక్ష రూపాయలు చంద్రన్న పెళ్లి కానుక ఇచ్చేవాడు, దాన్ని రద్దు చేశారు. పేదవాడ పిల్లలు చదువుకుంటే 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చేవాడు, దాన్ని రద్దు చేశారు. అన్నీ కూడా ఇవాళ అప్పుల కుప్పగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముందు తీసుకెళ్ళటం, ఈ 9 నెలల్లో పూర్తిగా తన అసమర్థత వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 3 రాజధానుల వ్యవహారాన్ని ముందు తీసుకురావడం జరిగింది. అందుకనే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుద్ది. అందుకని ఈరోజు మన రాజధాని మనం కాపాడుకున్నాం. ఒక అసమర్థుడి పరిపాలన ఏంటో ఈ 8 నెలల్లో మనం చూసాం. మళ్ళా మంచి రోజులు మనకి రావాలి. ప్రజలకి రేషన్ కార్డు రద్దు చేసినా, పింఛన్లు రద్దు చేసినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, పూర్తి పోరాటం చేస్తాం, వాళ్ళ తరఫున నిలబెడతాం. అందుకోసమే ఈరోజున ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు 43వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జి నవనీత సాంబశివరావు, అర్బన్ నాయకులు బొప్పన గాంధీ గారు, డివిజన్ పార్టీ అధ్యక్షులు జయరాజు గారు, ప్రధాన కార్యదర్శి సోదరుడు ఆంజనేయులు, ఇంకా సీనియర్ నాయకులు భాను సింగ్ గారి, పండు గారి అందరితో కలిపి మన డివిజన్ కుటుంబం అందరూ, తెలుగుదేశం పార్టీ కుటుంబం అందరం కలిపి ఈరోజు పాదయాత్ర చేపట్టాం. సెంట్రల్ నియోజకవర్గం 20 డివిజన్లో ఈ 1వ ఫిబ్రవరి చేపట్టిన పాదయాత్ర మళ్ళా ప్రతి గడపని ఇంటికి, ప్రతి ఇంటికి వెళ్తాం, ప్రతి గడపని తొక్కుతాం, ఆ ఇంట్లో సమస్యలు తెలుసుకుంటాం. ఆ సమస్యల పరిష్కారానికి ప్రతిపక్ష పార్టీగా పూర్తి బాధ్యతగా ఆ సమస్యలు పరిష్కరించడానికి పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే మీరు పెంచిన కరెంటు బిల్లులు కానీ, బస్ ఛార్జీలు కానీ, పెట్రోల్ ధరలు కానీ, రద్దయిన పథకాలు కానీ పునరుద్ధరించకపోతే పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉండి మీ మెడలు వంచైనా సరే, ప్రభుత్వం మెడలు వంచైనా సరే పేదలకు అండగా నిలబడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. పరిపాలన ఈ రాష్ట్రం కొనసాగిస్తూ ఉంది. ఇవాళ ఆంధ్రుల రాజధానిగా అమరావతి, ఈ అమరావతి అనేది ఆ గ్రామాల పార్టీ వ్యవహారం కాదు, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల వ్యవహారం కాదు, మన ప్రాంతం, మన రాష్ట్రం, మన జిల్లా అందరికీ సంబంధించినటువంటి రాజధానిని ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరి పూర్తిగా అభివృద్ధి పథకాలు నడిస్తే ఈరోజు 8 నెలలుగా
ఎక్కడికక్కడ పగలగొడతాలు, చెడగొడతాలు, రద్దులు ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా తన అసమర్థత వైఫల్యాన్ని ప్రదర్శించుకుంది. ఈరోజు ఒక రాజధాని కట్టలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు కడతానంటాడు. ఒక రాజధాని ఆడవలేని నువ్వు మూడు రాజధానులు ఏం కడతావు? ప్రజలు అడుగుతూ ఉన్నారు ఇవాళ. అంతేకాదు, ఈరోజు సంక్షేమ పథకాలు, తెలుగుదేశం పార్టీ హయాంలో 200 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని 2000 రూపాయలు, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చాం. ఇవాళ 2000 పింఛన్ 3000 రూపాయలు చేస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న 2000 పింఛన్లు కూడా రద్దు చేస్తూ ఉన్నారు. గతంలో ఈ నియోజకవర్గంలో 60,000 మందికి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశాం. ఈరోజు దాదాపు 20,000 రేషన్ కార్డుల్ని ఇన్ఎలిజిబుల్ అని అర్హత లేని వారిగా పక్కన పెట్టారంటే ఏ విధంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి దెబ్బ పేదవాడికి తగిలింది, చిరు వ్యాపారికి తగిలింది, సర్వనాశనం అయిపోయింది ఈ రాష్ట్రం. అటు అభివృద్ధి లేదు, ఇటు సంక్షేమం లేదు. అంతేకాదు, గతంలో 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టేవాడు, దాన్ని రద్దు చేశారు. ఏ పేదవాడైనా చనిపోతే 2 లక్షల రూపాయలు చంద్రన్న బీమా ద్వారా ఇచ్చేవాడు, దాన్ని రద్దు చేశారు. ఏ పేదవాడి ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 1 లక్ష రూపాయలు చంద్రన్న పెళ్లి కానుక ఇచ్చేవాడు, దాన్ని రద్దు చేశారు. పేదవాడ పిల్లలు చదువుకుంటే 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చేవాడు, దాన్ని రద్దు చేశారు. అన్నీ కూడా ఇవాళ అప్పుల కుప్పగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముందు తీసుకెళ్ళటం, ఈ 9 నెలల్లో పూర్తిగా తన అసమర్థత వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మూడు రాజధానుల వ్యవహారాన్ని ముందు తీసుకురావడం జరిగింది. అందుకనే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుద్ది. అందుకనే ఈరోజు మన రాజధాని మనం కాపాడుకుందాం. ఒక అసమర్థుడి పరిపాలన ఏంటో ఈ 8 నెలల్లో మనం చూసాం. మళ్ళా మంచి రోజులు మనకి రావాలి. ప్రజలకి రేషన్ కార్డు రద్దు చేసినా, పింఛన్లు రద్దు చేసినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. పూర్తి పోరాటం చేస్తాం, వాళ్ళ తరఫున నిలబడతాం. అందుకోసమే ఈరోజున ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు 43వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జి నవనీత సాంసరారు, అర్బన్ నాయకులు బొప్పన గాంధీ గారు, డివిజన్ పార్టీ అధ్యక్షులు జయరాజు గారు, ప్రధాన కార్యదర్శి సోదరుడు ఆంజనేయులు, ఇంకా సీనియర్ నాయకులు భానుసింగ్ కానీ, పండు కానీ అందరితో కలిపి మన డివిజన్ కుటుంబం అందరూ, తెలుగుదేశం పార్టీ కుటుంబం అందరం కలిపి ఈరోజు పాదయాత్ర చేపట్టాం. సెంట్రల్ నియోజకవర్గం 20 డివిజన్లో ఈ 1వ ఫిబ్రవరి చేపట్టిన పాదయాత్ర మళ్ళా ప్రతి గడపని ఇంటికి, ప్రతి ఇంటికి వెళ్తాం, ప్రతి గడపని తొక్కుతాం, ఆ ఇంట్లో సమస్యలు తెలుసుకుంటాం. ఆ సమస్యల పరిష్కారానికి ప్రతిపక్ష పార్టీగా పూర్తి బాధ్యతగా ఆ సమస్యలు పరిష్కరించడానికి పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే మీరు పెంచిన కరెంటు బిల్లులు కానీ, బస్సు ఛార్జీలు కానీ, పెట్రోల్ ధరలు కానీ, రద్దయిన పథకాలు కానీ పునరుద్ధరించకపోతే పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉండి మీ మెడలు వంచైనా సరే, ప్రభుత్వ మెడలు వంచైనా సరే పేదలకు అండగా నిలబడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.